మిత్రులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మరి ఈరోజు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. పూర్తిగా డిఎస్సి ప్యాటర్న్ తరహాలో, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరహాలో ఈ బిట్స్ని ఇక్కడ మీకోసం నేను పొందుపరచడం అనేది జరిగింది. దీనికి అనుగుణంగా 7th క్లాస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని తీసుకుని ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఈ బిట్లను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి ఈ బిట్స్లో మీకు 85% కనుక మార్కులు వస్తే మీ ప్రిపరేషన్ చాలా అద్భుతంగా ఉన్నట్టు భావించుకోవాలి. 90% దాటి కనుక వస్తే ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మీరు విజేతలుగా నిలుస్తారనటంలో ఏ విధమైన సందేహం మనకి అవసరం లేదు. ఓకే మిత్రులారా, రెడీగా ఉండండి. మొదటి బిట్ మనం చూద్దాం ఒకసారి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాల సరైన వరుస క్రమం. మరి సాలువ, సంగమ, తూలువ, అరవీటి, సంగమ, సాలువ, తూలువ, అరవీటి, సంగమ, తూలువ, అరవీటి, సాలువ, సంగమం, సాలువ, అరవీటి, తూలువ, ఇక్కడ 4 ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఒక మాదిరి ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా ఇది మీరు రైట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి మనం చూద్దాం దీనికి రైట్ ఆన్సర్. సంగమ, సాలువ, తూలువ, అరవీటి. 2 మరియు 3 బిట్లు ఇక్కడ ఒకే ఫ్రేమ్లో కనబడుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కడ ప్రారంభించారని ఒక బిట్టు, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు అని మరొక బిట్టు ఇక్కడ కనపడుతుంది. మరి 2, 3 కొంచెం ఈజీ, 2 కొంచెం కష్టంగా కనపడచ్చు. మరి 4 ఆప్షన్స్ చూద్దాం. అనిగొంది, పెనుగొండ, చంద్రగిరి, విజయనగరం. మరి ఇక్కడ ఎక్కడ విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? అలాగే విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, పుక్కరాయలు, కంపనరాయలు. ఇది ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. 2 కొంచెం ఆలోచించుకోవాలి. చూద్దాం రైట్ ఆన్సర్. విజయనగర సామ్రాజ్యాన్ని అనిగొందిలో ప్రారంభించారు. ఇక విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర మరియు బుక్కరాయలు. ఇక 4, 5 బిట్లు ఒకే ఫ్రేమ్లో కనపడుతున్నాయి. ఎవరి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది? అలాగే 5 బిట్టు, విజయనగర సామ్రాజ్య కాలంలో నగర వీధులలో రత్నాలు, వజ్రాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారని ఎవరి రచనల ద్వారా మనకి తెలుస్తుంది? సో 4 ఈజీ, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. 5 బిట్టు కొంచెం కష్టం, దానికి సరైనటువంటి సమాధానాలు మనం ఇప్పుడు చూద్దాం. సో విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో నగర వీధుల్లో రత్నాలు, వజ్రాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారని ఎవరి రచనల ద్వారా తెలుస్తుందంటే అబ్దుల్ రజాక్. ఇక 6 బిట్, రాక్షసి తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ మధ్యకాలంలో డేట్లతో సహా అడుగుతున్నాడు. సో మన టెక్స్ట్ బుక్లో కూడా ఏ నెల ఏ డేట్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మిత్రులారా, అది కొంచెం శ్రద్ధగా మీరు దృష్టి పెడతారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ బిట్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే 7 బిట్, ఏ ఫర్గెటన్ ఎంపైర్ పుస్తక రచయిత ఎవరు? 2 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో మరి వీటికి ఆన్సర్లు మీరు తెలిస్తే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ బాగున్నట్టే. సరే చూద్దాం దీని యొక్క రైట్ ఆన్సర్. ఈ రక్కసి తంగడి యుద్ధం 1565 జనవరి 23 జరిగింది. ఈ ఫర్గెటన్ ఎంపైర్ అనే పుస్తక రచయిత రాబర్ట్ సీవెల్. 8, 9 బిట్లు, రాక్షసి తంగడి యుద్ధంలో ఈ క్రింది వారు పాల్గొనలేదు. అయ్య రామరాయలు, తిరుమలరాయలు, వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు. ఇక 2 కృష్ణదేవరాయలు అని ఎవరికి పేరు? 2 కూడా ఇంపార్టెంట్ బిట్సే. చూద్దాం మరి వీటికి సరైనటువంటి సమాధానాలు. రాక్షసి తంగడి యుద్ధంలో అచ్యుతరాయలు పాల్గొనలేదు. మిగతా 3 కూడా పాల్గొన్నారు. అయ్య రామరాయలు, తిరుమలరాయలు, వెంకటపతి రాయలు 3 పాల్గొన్నారు. అచ్యుత రామరాయలు పాల్గొనలేదు. ఇక 2 కృష్ణదేవరాయలు అని ఎవరికి పేరుందంటే 2 వెంకటపతి రాయలు, గుర్తుపెట్టుకోండి. 10, 11 బిట్లు, అక్బర్ దండయాత్రను సవాలు చేసిన విజయనగర పాలకుడు ఎవరు అని ఒక బిట్టు. అలాగే విజయనగర సామ్రాజ్యంలో అట్టావన వ్యవహార అనేది ఏమిటి అని ఇక్కడికి బిట్టు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్స్, అక్బర్ దండయాత్రను సవాలు చేసినటువంటి వాడు వెంకటపతి రాయలు, 2 వెంకటపతి రాయలు. ఇక విజయనగర సామ్రాజ్యంలో అట్టావన వ్యవహార అనేది రెవెన్యూ శాఖ. ఇక 12 బిట్, విజయనగర పాలకులు తమ సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు? రాజ్యాలు, నాడులు, కోటం, సేవ, స్థలం.
రాజ్యాలు నాడులు కొట్టం సీమ గ్రామాలు, రాజ్యాలు నాడులు కరికట్టలు సీమ స్థలం, రాజ్యాలు పాలనాడులు కొట్టం సీమ స్థలం. మరి వీటిలో విజయనగర సామ్రాజ్యాన్ని తమ పాలకులు ఎలా విభజించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమ సామ్రాజ్యాన్ని రాజ్యాలుగా, రాజ్యాన్ని నాడులుగా, నాడుల్ని కొట్టంగా, కొట్టంని సీమలుగా, సీమల్ని స్థలాలుగా విభజించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక 13వ పిట్టు, ఖండాచార శాఖ అనేది ఏమిటి అని ఇక్కడ 4 ఆప్షన్స్ పొందుపరిచారు. సైనిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవహార శాఖ, గూఢచార విభాగమా? మరి ఇందులో రైట్ ఆన్సర్ సైనిక శాఖ. ఇక 14, 15 బిట్లు, విజయనగర రాజులు అధికార భాష. మరి 15వ బిట్టు, ఆధునిక చారిత్రక పరిశోధన వలన విజయనగర స్థాపకులు ఎవరు కొలువులోని ఉద్యోగులని తెలుస్తున్నది? రెండు కూడా చాలా కష్టమైనటువంటి బిట్లు. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయనగర రాజుల అధికార భాష సంస్కృతం. మరి ఆధునిక చారిత్రక పరిశోధన వలన విజయనగర స్థాపకులు కాకతీయుల కొలువులో ఉద్యోగులని తెలుస్తున్నది. ఇక 16వది, జతపరచము అని ఇవ్వటం జరిగింది. మరి పోరు మామిళ్ళ శాసనం, దేవులపల్లి శాసనం, అలాగే మంగళగిరి శాసనం, బిట్రగుంట శాసనాలు, ఇలా కొన్ని 4 శాసనాలు ఇచ్చి ఈ 4 శాసనాలు ఎవరికి సంబంధించినవని ఇక్కడ విజయనగర రాజుల్ని పేర్కొనటం జరిగింది. 2వ సంగముని, సాలువ నరసింహరాయలు, కృష్ణదేవరాయలు, మొదటి బుక్కరాయలు. మరి దీనికి సరైనటువంటి జత చూద్దాం. పోరు బామిళ్ళ శాసనం మొదటి బుక్కరాయల్ది. ఇక దేవులపల్లి శాసనాన్ని సాలువ నరసింహరాయలు వేయించారు. మంగళగిరి శాసనాన్ని శ్రీకృష్ణదేవరాయలు వేయించగా బిట్రగుంట శాసనాన్ని 2వ సంగముని వేయించినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ శాసనాల యొక్క వివరాల ద్వారానే మనకి విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం, విజయనగర సామ్రాజ్యం యొక్క చారిత్రక అంశాలు మనకి తెలుస్తున్నాయి. బాబర్ తన స్వీయ చరిత్రలో ఏ విజయనగర చక్రవర్తి గురించి ప్రస్తావించాడు అని 17వ బిట్టు ఇక్కడ కనపడుతుంది. మరి దేవరాయలు మొదటి దేవరాయలా, లేదా 2వ దేవరాయలా, కృష్ణదేవరాయలా, లేక అలియ రామరాయలా? మరి ఇందులో బాబర్ ఎవరి గురించి పేర్కొన్నాడు? శ్రీకృష్ణదేవరాయలు. 18వ బిట్టు, శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను వివరించు గ్రంథం. రామాభ్యుదయం, అముక్తమాల్యద, రాయవాచకం, మధుర విజయం. మరి ఇందులో సరైనటువంటి సమాధానం అముక్తమాల్యద. పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో తన తల్లి పేరు మీద నాగులాపురం చెరువును నిర్మించినది ఎవరు? 19వ బిట్టు ఇక్కడ కనబడుతుంది. దీనికి 4 ఆప్షన్స్, దేవరాయలు 1, దేవరాయలు 2, శ్రీకృష్ణదేవరాయలు, ఆలియ రామరాయలని 4 ఆప్షన్స్లో. మరి ఎవరు నాగులాపురం చెరువును నిర్మించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు. ఇక విభజించు పాలించు విధానం అనుసరించినటువంటి విజయనగర చక్రవర్తి ఎవరు? మరి విభజించు పాలించు అనగానే మీకు బ్రిటిష్ వారి, అంటే బ్రిటిష్ వారి చారిత్రక అంశాలు గుర్తుకు రావచ్చు, కానీ ఇక్కడ విజయనగరానికి సంబంధించి మరి విభజించి పాలించి విధానం అనుసరించినటువంటి చక్రవర్తి ఎవరు అని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ తెలుసుకుందాం. దీనికి సరైనటువంటి సమాధానాలు ఒకసారి చూడండి. దేవరాయలు 1, దేవరాయలు 2, శ్రీకృష్ణదేవరాయలు, ఆలియ రామరాయలు. మరి ఇందులో ఎవరు విభజించి పాలించి విధానాన్ని అనుసరించారు చూద్దాం. అదిగో ఆలియ రామరాయలు. విభజించి పాలించి విధానం అనుసరించిన విజయనగర చక్రవర్తి ఆలియ రామరాయలు. 21వ బిట్టు, విజయనగర కాలంలో ఆయగాండ్రు అని ఇచ్చి ఇక్కడ 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఆయగాండ్రు గ్రామ వ్యవహారాలు నిర్వహించేవారు, ఆయగాండ్రు రెవెన్యూ వ్యవహారాలు నిర్వహించేవారు, ఆయగాండ్రు సైనిక వ్యవహారాలు నిర్వహించేవారు, ఆయగాండ్రు వర్తక వ్యవహారాలు నిర్వహించేవారు అని మరి ఇక్కడ 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి. మరి ఇందులో ఆయగాండ్రు ఏం చేసేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రామ వ్యవహారాలు నిర్వహించేవారు. ఇక విజయనగర కాలంలో ముఖ్య రేవు పట్టణాలు, మరి ఇక్కడ 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి. గోవా, భట్కల్, హనోవర్, మోటుపల్లి. అలాగే ఇక్కడ కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు. 1, 1, 2, 3, 2, 4, 3, 3, 2, 3, 4, 4, 1, 2, 3, 4. మరి ఇది విజయనగర కాలంలో ముఖ్య రేవు పట్టణాలు ఏవి అనేది మరి ఎంతో చదివితేనే కానీ ఇవి మనం ఆన్సర్ చేయలేం. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదిగో 1, 2, 3, 4 అన్నీ, అంటే గోవా, భట్కల్, హనోవర్, మోటుపల్లి, ఇవన్నీ కూడా విజయనగర కాలంలో ముఖ్య రేవు పట్టణాలు. అంటే మోటుపల్లి అనగానే మీకు కాకతీయుల యొక్క సామ్రాజ్యం గుర్తుకు రావచ్చు. కాకతీయులే కాదు, కాకతీయుల తర్వాత కూడా వచ్చినటువంటి విజయనగర రాజుల కాలంలో కూడా మోటుపల్లి
వాడరేవు, మరి వాళ్ళకి ముఖ్యమైనటువంటి వాడరేవులు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 23వ బిట్టు, యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు పొందారు? చూడండి ఇక్కడ బిట్టు, అంటే ఈ బిరుదు శ్రీకృష్ణదేవరాయలదని మీరు చదివేస్తారు, అందులో ఏమైనా డౌట్ లేదు. అనే బిరుదుని ఎప్పుడు పొందారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు దివాని యుద్ధం తర్వాత, ఉదయగిరి యుద్ధం తర్వాత, కళింగ యుద్ధం తర్వాత, రాయచూరు యుద్ధం తర్వాత, సో మరి మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలంటే మరి దాని వెనకాల ఉన్నటువంటి చారిత్రక అంశాలు తెలుసుకుంటేనే కానీ దీనికి మీరు చేయలేరు. కానీ చూద్దాం దీనికి సరైనటువంటి సమాధానం. దివాని యుద్ధం తర్వాత, మరి బహమనీ సుల్తాన్లతో చేసినటువంటి దివాని యుద్ధం తర్వాత ఆయన యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును శ్రీకృష్ణదేవరాయలు పొందినట్టుగా మనకి తెలుస్తుంది. మిత్రులారా, మరి ఇప్పటివరకు నేను అందించినటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి బిట్లు, చిన్న చిన్న బిట్లు, డైరెక్ట్ బిట్లు నేను ఇప్పుడు ఇవ్వట్లేదు. మరి మీ ప్రిపరేషన్కి నా వంతు సహాయం అందించాలనేటువంటి కృత నిశ్చయంతో కొన్ని అద్భుతమైనటువంటి బిట్లు మీకు తయారు చేసి పొందుపరుస్తున్నాను. నా బిట్స్ కనుక మీకు నచ్చితే లైక్ పెట్టండి, మరి ఇంకా నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని బిట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.